చెప్పండి, దేశంలోనే ఎక్కడ లేని విధంగా పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో స్థాపించారు జగన్మోహన్ రెడ్డి, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా గర్వకారంగా ఉందండి. మాకు దళితులకి ఈరోజు పండగలాగా ఉంది. ఈరోజు విజయవాడలో దళితులకి మంచి గౌరవం దక్కిందని చెప్పేసి అని మేము ఈ రాష్ట్రంలో చాలామంది భావిస్తున్నామండి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పాలన చాలా అద్భుతంగా ఉంది. ప్రజలు కూడా చాలా హర్షణీయంగా ఉన్నారండి, చాలా సంతోషాలతో ఉన్నారండి. హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్కన ఉన్నారండి. ప్రతి గ్రామంలో కానీ, ప్రతి నియోజకవర్గంలో కానీ ఇవాళ దళితుల్లో చాలామంది సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 65% కూడా దళితులు ఉన్నారండి. ఈ దళితుల్లో పుట్టాలనే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే, ఆ దళిత ద్రోహాన్ని ఎవరైనా ఉన్నారంటే ఆ చంద్రబాబు నాయుడేనండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే హర్షించదగ్గ గొప్ప విగ్రహం నువ్వు మన విజయవాడలో ప్రారంభం నోచుకుందంటే అది మన యొక్క జగన్మోహన్ రెడ్డి ఘనతేనండి. అదేవిధంగా మాది న్యూజివీడ్ నియోజకవర్గం అండి. మరి మా నియోజకవర్గంలో ప్రతాపరావు గారు అని ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనకి చాలా ఆస్తులు ఉన్నాయి. వాళ్ళ విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్ఆర్ఆర్ కాలేజీ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళేనండి. అలాంటి ధర్మదాతలు ఇవాళ న్యూజివీడ్లో మాకు దళితులకి ఎంతో మేలు చేస్తున్నారు. మా అప్పారావు గారు కూడా దళితుల పట్ల చాలా గౌరవంగా మలుచుకోవడం కూడా జరుగుతుందండి. 100% పేదల పాలన ఇది, ప్రజల కోసం పుట్టిన పాలన ఇది. మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారితో పోల్చుకుంటే 1000 రెట్లు, ఎంతో ఎన్నో లక్షల కోట్లు వేస్తున్నారండి. ఇవాళ ఇదివరకు ఉన్న పరిపాలన ఉన్న డబ్బు, ఈరోజు ఉన్న డబ్బు అంతా ఒకటే. లక్షల కోట్లు అప్పు చేశాడు, లక్షల కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు. మాటలకు పరిమితం అయ్యాడు, చేతలకు పరిమితం అయ్యాడు తప్ప ఏ పని కూడా చేయలేదు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, మరి చింతలపూడి ఎత్తిపోత పథకం గురించి కానీ, ప్రతిది కూడా జనాలు తినేటం తప్ప, కాంట్రాక్టులని మేలు చేసే విధంగా తప్ప పేదలకు ఎటువంటి కూడా మేలు చేయలేదు. సంక్షేమ పథకం విధానం కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని గర్వంగా చెప్పుకుంటున్నానండి నేను.